astrogemologist number one in India, world number one ga peru pondina astrogemologist Dr. M.M. Raja gari gari karyalayam ki vachesam ee roju banjarajitlo karyalayam undi vari karyalayam ide vari karyalayamlo pratyeka interview nirvahistunnam ee roju memu డాక్టర్ ఎంఎం రజా గారి తండ్రి గారు ఇక్కడే మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మనం ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తున్నాము. సార్ నమస్కారం అండి. సార్ మీరు ఈ రంగంలో అసలు యాక్చువల్గా ఎప్పటి నుంచి ఉన్నారు? మీ మీ వంశపారంపర్యంగా ఈ జంప్స్ రంగంలో ఉన్నారంటారా? సుమారు 50 సంవత్సరాలు ఇంకా ఉన్నాము. అంటే యాక్చువల్గా మీరు పుట్టింది ఎక్కడండి? మేము బెంగళూరు. మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ వంశంలో ఇంకెవరు ఈ ఫీల్డ్లో ఉన్నారు ఇంతకుముందు మీకంటే ముందుగా? మా ఫాదర్ ఉండే మా అన్న అలీబాబా మైనింగ్ ఓనర్. మైనింగ్లో తీసి అంతా 50 దేశాలు కంపిస్తుంటే మేము ఇత ఇక్కడే చేయాలంటని బెంగళూరులో ఓపెన్ చేసి ఫస్ట్ ఆమెనుక ఇక్కడ ఓపెన్ చేసింది ఇక్కడంతా. సార్ ఇప్పుడు మరి ఈ రంగంలో దాదాపుగా మీ వంశపారంపర్యంగా ఇదే రంగంలో కొనసాగుతున్నారు, అయితే మరి మీరు ఇంతవరకు ఎంతమందికి జంప్స్ పెట్టి ఉన్నారు? ఇప్పటివరకు వాళ్ళకు ఎలాంటి మార్పు జరిగిందంటారు? సుమారు ఒక 20 లక్షల జనాలు కనుక వేసుకుపోయినారు మాతో. బెంగళూరు, హైదరాబాద్ ఇది 80 సంవత్సరాలు మేము ఇంత ఓపెన్ చేసి బెంగళూరులో సుమారు 15 ఏళ్ళు. ఈ రత్నశాస్త్రం అనేది మరి ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రత్నశాస్త్రం గురించి మీరు? మేము బెంగళూరులో చేసుకున్నాం. బెంగళూరులో ఎవరు వద్ద నేర్చుకున్నారు? మీ గురువులు ఎవరు? గురువులు ఏం లేదు, మేము సొంత మైనింగ్ ఓనర్. మేము సొంత ఓపెన్ చేసేసి ఆమె ఇంకా మా పిల్లళ్ళు మా ఎంఎం రజా మా రోషన్ అబ్బాస్ ఎవరు ఎంఏ పిహెచ్డి చేసి డిపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళతో అంగాళ్ళు మేము ఓపెన్ చేసింది. ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి మార్పు జరిగింది? ఇంతవరకు దాదాపుగా 800 మందికి మార్పు జరిగింది, ఏ విధంగా జరిగింది మార్పు? సుమారు జనాలకి ఉపయోగమైంది. సుమారు ఒక 20 లక్షల జనాలు దాకా చేసినాము ఇచ్చాము. అంటే మార్పు అనేది రత్నం వల్ల ఏ విధంగా జరుగుతుంది? అసలు యాక్చువల్గా ఈ రత్నం జరుగుతుందే జరుగుతుందా, లేకపోతే మామూలుగా తిరిగే అవకాశం ఉంటుందంటారా? మంచిది అవుతుంది. రత్నం అనేది ఇప్పుడు ఒక రత్నం అనేది మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత ఉంటుంది రేట్? భూమిలో పుట్టిండేది అది దేవునిది బాగానే అవుతుంది. రేట్ ఎంత వరకు ఉంటుంది? మినిమం రేట్ ఎంత, మ్యాక్సిమం రేట్ ఎంత ఉంటుంది ఒక్కొక్క రత్నం? రేట్ 1000 రూపాయలు ఇంకా ఒక క్యారెట్ 10,000 దాకా ఉంది ఒక క్యారెట్ రత్నం. యావత్ కావాలో అది ఇస్తాము. రత్నం అనేది మీరు అసలు యాక్చువల్గా ఏ విధంగా పెడతారు? వాళ్ళు ఒక్కొక్క రత్నం ఒక్కొక్కరికి ఉంటుందా? ఒక ఎర్ర రత్నం అని ఒక తెల్ల అని అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు పుట్టిన రోజు అదంతా మేము ఉపయోగించుకొని ఇస్తాము. We'll be right back.
कैकेली आया इधर रसिक जेम्स के पास। हाँ, जेम्स के पास स्वास्थ्य है कि कुछ थोड़ा बहुत परेशानियाँ हैं, परेशानियों का इलाज जैसा मरीज का इलाज जैसा मर्ज वो दवा खा तो होता वो बोले तो ये भी जो है सो जेम्स के हिसाब से ये एक तरीका है, मेथड है जो ट्रीटमेंट करने का, उससे भी जो है सो कुछ चेंज ऑफ फेट्स आते हैं, चेंज ऑफ सर्कमस्टेंसेस होते, बोल के आया वैसे। फर्स्ट टाइम आया इधर? हाँ, फर्स्ट टाइम आया। డాక్టర్ ఎంఎం రజ గారు నమస్కారం అండి. దాదాపుగా 8 సంవత్సరాలు రసిక్ జెమ్స్ మన బ్రాంచెస్ ప్రారంభించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా మెట్రో టీవీ ప్రేక్షకులకు ప్రచారం చేస్తామండి. సార్, యాక్చువల్ ఈ బ్రాంచెస్ అనేది మన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి ఇప్పుడు? ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మోహన్ గారు చెప్పిన మాటకి కొంచెం కరెక్షన్ చేయాలి. ఆయన చెప్పారు 8 ఇయర్స్ అని చెప్పి, 8 ఇయర్స్ అంటేసరికి కేవలం హైదరాబాద్ బ్రాంచ్కే అయింది. రాసిక్ జెమ్సన్ జ్యువెలర్స్ అనేసరికి 50 సంవత్సరాల విశ్వాసం ప్రజల్లోకి ఉంది. మా ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు, తర్వాత మేము కూడా మేమిద్దరు బ్రదర్స్ డాక్టర్ రోషన్ గారు నాతో పాటు మేమిద్దరు కలిసి సుమారు 20 సంవత్సరాల నిండా ఇది బ్రాంచ్ నడిపిస్తున్నాము. 2010లో హైదరాబాద్ ప్రాంతంలో మేము బ్రాంచ్ ప్రారంభం ఇచ్చాము. విత్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా, విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ గ్రేట్ క్లయింట్స్, అదేవిధంగా పొలిటీషియన్సు, సినిమా స్టార్సు, సెలబ్రిటీసు, ఇండస్ట్రియలిస్ట్స్ చాలామంది వచ్చి మా దగ్గర, అనేక మంది వచ్చి మా దగ్గర సర్వీసెస్ తీసుకున్నారు. వాళ్ళ సర్వీసెస్ తీసుకున్న ద్వారా మా బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్గా 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. ముందుగా ఒక చిన్న సందేశం ఇవ్వాలంటే ప్రజలకి, జీవితం అనేసరికి ప్రతి ఒక్క మనిషికి రకరకాల కష్టాలు ఎదురవుతాయి. కొంతమందికి ఆర్థిక పరంగా సమస్య, కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్య, కొంతమందికి వివాహపరంగా సమస్య, కొంతమందికి పిల్లల పరంగా సమస్య, కొంతమందికి మనశ్శాంతిక సమస్య, ఏదో ఒక రకంగా కష్టాల్లో ఇరుక్కుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచం అనేసరికి ఇక్కడ కష్టాలు నష్టాలు చాలా ఉన్నాయి. ఒక కష్టం వచ్చింది, దాని నుంచి బయటికి వచ్చామని అనుకునేసరికి మళ్ళీ సెకండ్ కష్టం రెడీగా ఉంటుంది. ఇలాంటి కష్టాల నుంచి బయటకు రావాలంటే ఆ భగవంతుడు కూడా మార్గాలు చూపించారు. కొంతమంది అదృష్టము ఫస్టే దేవుడు తలరాత రాసేసాడు మా జీవితం ఇంతే అనుకుంటారు. కొంతమంది ఉంటారు, దే డిసైడెడ్ అంటే మా తలరాత ఆ దేవుడు రాసేసాడు, అదృష్టంలో ఏది జరగాలి అదే జరుగుతుంది, మేము ఎందుకు కష్టపడాలి, ఎందుకు మేము ఇది చేసుకోవాలి, ఎందుకు బాధపడాలని చెప్పి చాలా అనుకుంటారు, ఫిక్స్ అయిపోతారు. ఆ తలరాత కూడా మార్చుకోవచ్చు. తలరాతను ఏ విధంగా మార్చగలరు? బ్రహ్మ రాసిన రాత అనేది మరి ఎవరు మార్చలేరు కదా, మరి మీరు ఎలా మార్చుతారు? చూడండి సార్, మేమేం చేయం సార్, చేసేవాళ్ళు క్లయింట్సే చేస్తారు. తలరాతలో దేవుడు రాశాడు, ఒక పర్సన్కి నువ్వు క్రూరపతి అవ్వాలని చెప్పి రాసి ఉంటే ఆయన క్రూరపతి అవ్వాలంటే ఆయన ప్రయత్నం చేయాలి కదా. ఇంట్లో కూర్చొని ఉంటే ఆయన క్రూరపతి అయిపోతాడా? ఒక హాస్పిటల్కి వెళ్ళకుండా ఆయన రోగం తగ్గుతుందా? తలరాతలో నీకు అదృష్టం బాగుంటుంది, నువ్వు హాస్పిటల్ కూడా వెళ్ళొద్దు అని చెప్పి ఎవరికైనా రాసుందా? అంటే ప్రయత్నం కూడా చేయాలి కదా. ఓకే, అదృష్టం ఎవరు చేంజ్ చేయలేరు, ప్రయత్నాల ద్వారా మార్చుకోవచ్చు. బికాజ్ లక్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ బట్ వర్క్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ ఉంది కదా. అంటే ఒక మంచి ప్లానింగ్ ద్వారా, ఒక మంచి ఆలోచన ద్వారా, మంచి థింకింగ్ ద్వారా మా తర్వాత మేము మార్చుకోవచ్చు. ఇక్కడ మా రాసిక్ జ్యువెలర్స్ వచ్చే క్లయింట్స్కి, కస్టమర్లకు ఫస్ట్ వాళ్ళకి మేము ఇచ్చే గైడెన్స్, మీరు చేసే వ్యాపారం మీకు సూటేబుల్లా కాదా, మీరు వ్యాపారం చేస్తే బాగుండదు, లేదా మీరు ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటుందా, పెళ్లి పరంగా మీరు ఏ విధంగా చేసుకుంటే బాగుంటారు, ఎలాంటి అమ్మాయి మీకు సూటేబుల్గా ఉంటుంది, ఎలాంటి నక్షత్ర అమ్మాయి మీకు సూటేబుల్గా ఉంటుంది, అది కూడా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తాం. ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి ఎలాంటి సెక్టర్లో మీరు ముందుకు వెళితే మీరు లైఫ్లో ముందుకు మీరు వెళ్ళగలుగుతారు, సక్సెస్ ఏ విధంగా మీ వెనక వస్తుంది, అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక గైడెన్స్, ఒక మంచి ప్లానింగ్. కౌన్సిలింగ్ ఇస్తారు ముందు వాళ్ళకి? ఫస్ట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్స్, అంటే మీ జాతక రీతిలో ఈ విధంగా ఉంది, మీరు ఇలా చేసుకుంటే మీరు సక్సెస్గా ముందుకు రాగలుగుతారు. వితౌట్ ప్లానింగ్ మీరు ఏం చేస్తారో ముందుకు రారండి. రాసిక్ జెమ్స్ జ్యువెలర్స్ ఒక మా క్యాప్షన్ ఉంది, వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్.
వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనేది అసలు యాక్చువల్గా ఎట్లా జరుగుతుంది? ఒక్కసారి చేస్తే వస్తే మీ దగ్గరికి చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? మీరు అడిగిన ప్రశ్నకి మా క్యాప్షన్ కూడా ప్రౌడ్గా ప్రతి ఒక్క బ్రాంచ్లో మీరు ఎంట్రీ అయిన వెంటనే ఒక రైట్ సైడ్లో ఒక బోర్డు ఉంటుంది. బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, విశాఖపట్నం, విజయవాడ, ఢిల్లీలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మా బ్రాంచెస్లో ఒక రైట్లో ఒక బోర్డు ఉంటుంది, వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఎల్లో కలర్ మేము రాసి పెట్టాము. అండ్ క్లయింట్స్ కూడా చెప్తాం మేము, ఒకవేళ మీ జీవితం మీకు లైఫ్లో మార్పు కనుకపడకపోతే మీరు చెప్తే మేము బోర్డు తీసేస్తామని చెప్పి. అంటే ఏ విధంగా మారుతుందంటే మనిషి చాలా ఎరుకుంటారండి, వాళ్ళు తెలియదు ఏం చేయాలి, అర్థం అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి జాతకం చూసి నాన్న నువ్వు చేసే ఈ పని కరెక్ట్ కాదు, సూటేబుల్ కాదు, ఇలాంటివి నువ్వు చేసుకుంటే బాగుంటావు సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్, అలా చేసుకోవచ్చుండే నేను అంటే మంచి గైడెన్స్ ఉంటాయి వాళ్ళకి. గైడెన్స్ తర్వాత గ్రహాలు వీక్ ఉంటాయి, ఎందుకంటే గ్రహాల నుంచినే మనిషి లైఫ్ ముందుకు సాగుతుంది. ఎందుకంటే గ్రహాల్లో ఏదైతే కాంపౌండ్స్ ఉన్నాయో అదే మనిషి బాడీలో కూడా ఉన్నాయి. బికాజ్ మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ సోలార్ సిస్టమ్, గ్రహాల్లో ఏదైతే ఉన్నాయో అదే మనిషి శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషికి కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాల నుంచి పైకి వచ్చేదానికి ఆ భగవంతుడు చూపించిన మార్గాల్లో వచ్చేసి ఒక మార్గము రత్న శాస్త్రము. రత్నాల ద్వారా ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పుడు లైఫ్ మారుతుంది. అంటే ఫస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్, మీరు చేసే వ్యాపారం ఇది కరెక్ట్ కాదు, ఇలా చేసుకోండి. పెళ్లి పరంగా ఎప్పుడు చేసుకుంటే బాగుంటారు, జాబ్ పరంగా ఎలాంటి కంపెనీలు ముందుకు వెళ్తే బాగుంటారు, ఎలాంటి జాబ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వేలాల రకాల వ్యాపారాలు ఉన్నాయి, వేలాల రకాల జాబ్స్ ఉన్నాయి. అలాంటి మీకు ఎలాంటి సూటబుల్ ఉంటుంది అది చెప్పడమే కదా గొప్పతనము, అది చెప్పడం రాసిక్. అందుకనే మాది మన విజిట్కి చేంజ్ అయ్యే లైఫ్ అని మేము ప్రోడక్ట్ చెప్పుకుంటున్నాము. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మ్యాజిక్, దిర్ ఇస్ నో మిరాకల్. ఏమి మిరాకల్ చేయట్లేదు. అంటే మీరు మిరాకల్ చేయకుండా మామూలుగా ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల, అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఒక సలహా ఒక దారి చూపించడం వల్లనే జరుగుతుందంటారా, లేకపోతే రాశిక్లో ఒక జెమ్స్ పెట్టుకోవడం వల్ల, వాళ్ళు జెమ్స్ ధరించడం వల్ల వాళ్ళకు మార్పు జరుగుతుందంటారా? సార్ సలహాలు తరువాతతో పాటు జమ్స్ ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి, ఎందుకంటే ఆ గ్రహాలకి బలం చేసిన రత్నాలే పనిచేస్తాయి. అంటే మీరు రత్నాలు పెట్టు, ఇందుకు చెప్పాను కదా, రత్నాలు పెట్టుకున్న తర్వాత కూడాను ప్రాపర్ వేలో వెళ్తేనే మా లైఫ్ మారుతుంది. ఆ ప్రాపర్ వే మేము చెప్పగలుగుతాం, ఎందుకంటే కొంతమంది పెళ్లి చేసుకుంటారండి, పెళ్ళి అయిన 3 నెలలకి ఇద్దరి మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగితే వాళ్ళు డిసైడ్ అయిపోతారు, నేను నీ వల్ల హ్యాపీ ఉండలేను, మేము విడిపోతామని డిసైడ్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి నానా నువ్వు ఇలా డిసిషన్ తీసుకోవద్దు, ఈ కష్టాలు కొన్ని రోజుల వరకు ఉన్నాయి, బికాజ్ ఈ ప్లానెట్ వల్ల మీ కష్టాలు వస్తున్నాయి, ఈ 40 డేస్, 1 మంత్, 2 మంత్స్ అంతే ఉన్నాయి, దానికి కొంచెం మీరు ఓపిక పట్టుకుంటే తప్పుడు నువ్వు లైఫ్లో ముందుకు రాగలుగుతావు. ఆ ఇన్ఫర్మేషన్, ఓ సార్ చెప్పింది కరెక్ట్ సార్, ఓకే సార్, లైఫ్లో నేను హ్యాపీ ఉండాలి కానీ 1 మంత్ ట్రై చేస్తాను సార్ అంటే వాళ్ళు వెయిట్ చేస్తారు. తర్వాత వాళ్ళ కోపానికి, వాళ్ళ ఆవేశంకి, వాళ్ళ తొందరపాటికి రత్నాల ద్వారా మేము తగ్గిస్తాం. అంటే గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషికి కష్టాలండి, గ్రహాలే మనిషికి నడిపిస్తున్నారు. గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషి జీవితంలో కష్టాలు. ఇవి రాశిక్ 1 సంస్థగా మేము ముందు సాగుతున్నామంటే దానికి మెయిన్ కారణము ఫస్ట్ ఒక గైడెన్స్. గైడెన్స్ లేకుండా మీరు ఏం చేయనా ముందుకు రారు. ప్రపంచం వ్యాప్తంగా ఎంత పెద్ద మనిషి ఉన్నా కూడా వెనక ఒక గైడర్ ఉంటాడు. వితౌట్ గైడెన్స్ ముందుకు రారు సార్. మీరు ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి నేను ఎవరికి అడగను వెళ్తానని చెప్తే జర్నీ ఎలా వెళ్తారు? మీరు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతూనే ఉండాలి, అక్కడ ఎక్కడ అడగాలి మీరు, లేదు బోర్డు చూడాలి, అడగాలి ఢిల్లీకి ఎలా వెళ్ళాలి. ఒక గైడ్ ఉండడం వల్ల వాళ్ళకు అన్ని తెలిసే అవకాశం ఉందంటారు. గైడ్ ఉంటుంది, దాంతోపాటు రత్నాలు బలం ఉంటుంది, ఎందుకంటే రత్నాలు మనిషి జీవితం మనిషి శరీరంలో ఏదైతే కాంపౌండ్స్ ఉన్నాయో అది రత్నాల్లో ఉన్నాయి. అందుకని చెప్పాను కదా, ఇందులో ఏదో మ్యాజిక్ లేదు, ఇందులో ఏం మిరాకల్ లేదు, ఖచ్చితం జీవితం మారుతుంది కానీ మంచి గైడెన్స్ వల్ల. అంటే రత్నం అనేది అసలు యాక్చువల్గా రత్నం వాళ్ళ రాశిని బట్టి రత్నం ధరించాలా, లేకపోతే వాళ్ళ మనస్తత్వం బట్టి ధరిస్తారంట? ఇప్పుడు రత్నాలు ప్రిడిక్షన్స్కి ఇప్పుడు సమాజంలో రకరకాల పద్ధతిలో, రకరకాల జ్యోతిషిలో రకరకాల పద్ధతిలో వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇస్తారు. కొంతమంది నక్షత్రం బేస్ చేసుకుంటారు, కొంతమంది రాశికి బేస్ చేసుకుంటారు. అక్యూరేట్గా తెలియచేయాలంటే, మనిషికి రిజల్ట్ రావాలి, ముందుకు బాగుండాలంటే నక్షత్రం చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, లగ్నము ముఖ్యమైనది. లగ్నం అండి, లగ్నం భావం, పంచం భావం, భాగ్యం భావం, అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, 9th హౌస్, ఇలాంటి 3 హౌజెస్ దృష్టిలో పెట్టుకొని తర్వాత గ్రహాలు ఉచ్చ నీచ అది చూసుకోవాలి. ఏ గ్రహం ఉచ్చంలో ఉన్నది, ఏ గ్రహం వీక్ అంటే నీచంలో పడింది. తర్వాత గ్రహాలు ఇష్టం చూసుకోవాలి, ఏ గ్రహం వీక్ ఉంది, ఏ గ్రహం ఇష్టంతంగా ఉంది. వివరంగా చూసిన తర్వాత పెట్టుకుంటే తప్పకుండా 100% లైఫ్ మారుతుంది. ఒకవైపు మీకు మంచి గైడెన్స్, సెకండ్, 2వ వైపు వచ్చేసి మీకు జాతి రత్నాలు పెట్టడం తప్ప లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. మీరు అడిగిన ఆ ప్రశ్నకి రాశి పద్ధతిలో పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు,
నక్షత్రం పట్టి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నక్షత్రం అనేసరికి 24 గంటలు నక్షత్రం ఉంటుంది. 24 అవర్స్ ఎంతమంది పుట్టుతారో అందరూ ఒకే రత్నం పెట్టుకుంటారా? ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, ఎవ్రీ కీ హ్యాజ్ డిఫరెంట్ లాక్ అంటారు. అంటే ప్రతి ఒక లాక్కి ప్రతి ఒక్క కీ ఒక్కొక్క తళం ఉంటుంది. అంటే ఎవ్రీ లాక్ దే హ్యావ్ డిఫరెంట్ కీస్, చూసేదానికి అన్ని లాక్స్ ఒకేలాగే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క లాక్ మీరు ఓపెన్ చేయాలంటే ఆ కీ వేరే వేరే ఉంటాయి. కానీ నెంబర్ ప్లేట్ అన్ని కీ ఒకేలాగే కనపడతాయి, కానీ దాని నంబర్స్ పైన మీరు ఓపెన్ చేయవచ్చు. కొంచెం తేడా వస్తే ఆ లాక్ ఓపెన్ అవ్వదు. అదేవిధంగా రాశి అనేసరికి 2.5 డేస్ రాశి అంటే ఏంటి, చంద్రగ్రహము ఒక రాశిలో ఒక దీంట్లో ఉంటే భావంలో ఉంటే 2.5 డేస్ ఉంటే దానికి రాశి అంటారు. రాశి అనేసరికి 2.5 డేస్ చంద్రుడు ఒక ఇంట్లో ఉంటే 2.5 డేస్ రాశి అంటారు. అంటే 2.5 డేస్ కూడా కరెక్ట్ పద్ధతి కాదు, 24 గంటలు కూడా పద్ధతి కరెక్ట్ కాదు. లగ్నం పట్టి, ఎందుకంటే 2 అవర్స్కి ఒక లగ్నం మారుతుంది కాబట్టి లగ్నం పట్టి వివరంగా చూసి మీరు రత్నాలను చూసి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా మీరు అభ్యసించారా? ఎక్కడ అభ్యసించారు? మీ గురువు ఎవరు జ్యోతిష్యంలో? యాక్చువల్లీ నా గురువు వచ్చేసి స్వర్గవాది, దానికి ఏమంటారు సార్ చనిపోయిన వాళ్ళకి, స్వర్గీయ అంటే లేడీ, ఒక అమ్మ లాంటి నాకు షీఈ్ లైక్ మై మదర్. సీతాదేవి అని చెప్పి బెంగళూరులో ఒక అస్ట్రాలజర్ ఉండేది, షీఈ్ నో మోర్, తను 8 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది. తన దగ్గర చాలా విద్య ఉండేది అస్ట్రాలజీ. సో అప్పుడు నాకు తను, మేము స్టోన్స్ సప్లై చేసేవాళ్ళు ఎంతోమంది అస్ట్రాలజర్స్కి. ఇది మాట నేను మీకు చెప్పడం 20 ఇయర్స్ బ్యాక్ మాట ఇది. తను అప్పుడు చెప్పింది నాలో విద్య చాలా ఉంది, నేను నీకు నేర్పిస్తాను నేర్చుకుంటామని చెప్పి. ఫస్ట్ మా ఫ్యామిలీ ఎదురయ్యారు, ఎలా నేర్చుకుంటావు, అదంతా జరిగే పనులు కాదు, 27 నక్షత్రాలు 108 పాదాలు అన్ని మా మైండ్కి ఎక్కేది కాదు, ఎలా ఎక్కుతుంది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, ఎందుకు అని వదలని చెప్పి. కానీ నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను నేర్చుకోవాలి, ఎందుకంటే మంచిగానే పెద్ద ఏం కాదు కదా. సో ఆమె నాకు నేర్పించింది, షీఈ్ మై గురు, షీఈ్ నో మోర్. తర్వాత డిగ్రీలు చేశాను నేను, డిగ్రీలు చేసుకొని దీంట్లో అన్ని రకాలుగా నేను ముందుకు రాగలేను. తర్వాత పీజీ కూడా చేసుకున్నాను. సో అస్ట్రాలజీ, సో ఆ విధంగా అస్ట్రాలజీ జమాలజీ ఇక్కడ మెయిన్. మాకు ఒక ముందుకు వచ్చేదానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. ఒకవైపు అనుభవం, ముత్తాతగారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు స్టిల్ దే ఆర్ డూయింగ్ జమ్ బిజినెస్. వంశపారంపర్యంగా ఈ వ్యాపారం అనేది కొనసాగుతుంది, వంశపారంపర్యంగా కాబట్టి చాలా మంచి నాకు ఒక అనుకూలము అనుకోవచ్చు. సో అనుభవము, తర్వాత విద్య, సో రెండు కలిసిన కాంక్షన్ ఉంది కాబట్టి ఎందుకనే సక్సెస్ఫుల్గా ముందుకు రాగలుగుతున్నాము. నేను చెప్పడం ఒకటే అండి, మా జీవితంలో ఎలాంటి కష్టాలు ఉంటే కూడాను ప్రాపర్ గైడెన్స్ తీసుకొని రత్నాల ద్వారా మార్చుకోవచ్చు, లైఫ్ హ్యాపీ ముందు రావచ్చు. ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, తలరాతను మార్చుకోవాలంటే ప్రాపర్ గైడెన్స్ ద్వారా, ప్రాపర్ ప్లానింగ్ ద్వారా, ప్రాపర్ థింకింగ్ వల్ల, థింకింగ్ చేసుకొని మేము ప్రాపర్ వేలో వెళ్ళి తప్పకుండా ముందుకు రాగలుగుతాము. రైట్ టైం, రైట్ వే, రైట్ సమయంలో మీరు ముందుకు రాగలరు, తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇప్పటివరకు మన ప్రముఖులు ఎవరు మిమ్మల్ని సంప్రదించారంటే ఈ రత్నాల గురించి? సార్ పేరు చెప్పలేనండి, ఎందుకంటే లక్షలాది మంది వచ్చారండి. అందులో మాజీ ప్రధానమంత్రి ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది వచ్చారు. అంటే నేను ఒకటే చెప్పడం తెలుసుకుంటున్నాను, మా దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క క్లయింట్స్కి మేము ఒకే లెవెల్లో చూస్తామండి. అంటే ప్రముఖులు చాలామంది వచ్చారు, సర్వీసెస్ తీసుకున్నారు ఆ విధంగా. కానీ ఒక కామన్ మ్యాన్, ఏమి లేకుండా వాళ్ళు కూడా చాలా పైకి ఎదిగారు. నా దగ్గర ఒకరు, ఒక మేస్త్రి పనిచేసే మనిషి, నో హీజ్ రన్నింగ్ బేకరీ. అంటే నేను రాసిచ్చాను అప్పుడు, నువ్వు చేసేది మేస్త్రి నీకు కలిసి రాదు, ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే ఆయన బేకరీ ఎంచుకున్నాడు. ఆయన బేకరీ చేస్తున్నాడు, చాలా హ్యాపీ ఉన్నాడు. అంటే 2010లో చెప్పాను, నో హీస్ బిజినెస్ రన్నింగ్ ఈజ్ వెరీ వెల్, చాలా వెల్ సెటిల్డ్, చాలా హ్యాపీ ఉన్నాడు. ఎప్పుడన్నా వస్తే స్వీట్ బాక్స్ ఇచ్చేసి హ్యాపీగా వెళ్తాడు ఆయన, అంటే ఒక బ్లెస్సింగ్ తీసుకొని. సో ఆయన ఒకటే చెప్తాడు, సార్ నేను ఎప్పటికీ నేను మేస్త్రి ఉండేవాడు, కానీ మీరు మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత లైఫ్ నేను మార్చేశారని. నేను మార్చానా? జస్ట్ గైడెన్స్ ఇచ్చాను, ప్రాపర్ గైడెన్స్ ద్వారా ఆయన లైఫ్ మారింది. చేసేవాడు ఆయనే, కష్టం ఆయనే పడతాడు అని జస్ట్ మాది ఒక మంచి గైడెన్స్ అంతే. ఆయన జాతకం చూసుకుంటే ఆయన ఫుడ్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది ఆయనకి. సో ఆయన చెప్పిన దానికి ఒక మేస్త్రి, నో హీస్ రన్నింగ్ ఏ బేకరీ. సో ఆ విధంగా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు, గైడెన్స్ కావాలి. గైడెన్స్ తర్వాత గ్రహాలు వీక్ ఉంటే ఆ గ్రహాలకి బలం కోసము రత్నశాస్త్రం ద్వారా బలం పెరిగిన లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఈ రత్నాలు అనేది మినిమంగా, అంటే యాక్చువల్గా రత్నాలు అనేది చాలా విలువైన అంటారు. అసలు మినిమం రత్నం రేట్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది రేటు? ఇందులో దెర్ ఈజ్ నో డౌట్ అండి, రత్నాలలో కాస్ట్లెస్ అని చెప్పే దానికి దెర్ ఈజ్ నో డౌట్, అది కాస్ట్లెస్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక విలువకి వస్తుందంటే
ఆ రత్నాలకి మాత్రమే చాలా విలువ ఉంది, చాలా వాల్యూ ఉంది, చాలా వాల్యుయబుల్ జెమ్ స్టోన్స్. కానీ మా రాశిక్ జంక్షన్ జ్యువెలర్స్ సమాజంలో మార్కెట్లో ముందుకు వచ్చిన తర్వాత సామాన్యులు కూడా, అంటే కామన్ మ్యాన్ కూడా ధరించిన దానికి మేము ఒక ఏర్పాటు చేశాము ఇక్కడ. అంటే తక్కువ ధరలో కూడా రత్నాలు దొరికేదానికి అవకాశాలు మా రాశిక్లో ఉన్నాయి. ఎందుకంటే రత్నాలు అనేసరికి అందరూ భయపడతారు, వజ్ర వైడోర్యాలు మహారాజులు పెట్టుకునేవాళ్ళు, రాజులు పెట్టుకునేవాళ్ళు కదా, చాలా కాస్ట్ కదా, మేము అంతా పెట్టగలుగుతామా లేదా అని చెప్పి భయం పడతారు. కానీ అలాంటి భయం కాకుండా సామాన్యుడు కూడా ధరించిన దానికి మా తాతగారు మా నాన్నగారు దీంట్లో చాలా కష్టం పడ్డారు. కామన్ మ్యాన్ కూడా రత్నం పెట్టుకోని చెప్పి ఆయన ఒక డ్రీమ్, ఆయన ఒక కళ, అవన్నీ మేము పూర్తి చేస్తున్నాము. సో ఆ విధంగా మన దగ్గర ఒక చిన్న ఉదాహరణ అండి, ఇంట్లో పనిచేసే హోమ్ అంటూ ఉంటుంది కదా మేడ్, అక్కడి నుంచి పట్టుకొని ఆ ఇంటికి సరదా ఉన్న వాళ్ళు మా దగ్గర పెట్టుకోవచ్చు. అంటే ఇంటి మనిషి కూడా మా దగ్గర రత్నాలు పెట్టుకోవచ్చు. అర్థం ఏంటి, తక్కువ సంపాదన చేసే వాళ్ళు కూడా రత్నాలు పెట్టుకోవచ్చు. ఆ వాల్యూ కూడా ఇక్కడ పెట్టాము, జాతీయ రత్నాలు తక్కువ ధరలు. అంటే ఒక ఆటో రిక్షా పుల్ల నుంచి పట్టుకొని ప్రధానమంత్రి వరకు, అధ్యక్షుల వరకు ప్రతి ఒక్క రత్నాలు పెట్టుకోవచ్చు. ఆ విధంగా అన్ని రకాలు పెట్టాము. ఒక చిన్న సైతి నుంచి పట్టుకొని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు కూడా రత్నాలు పెట్టుకోవడానికి ఆ అవకాశం మేము ప్రజల కోసం తెచ్చాను కాబట్టి వాళ్ళు ఆ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవచ్చు. అంటే జాతీయ రత్నాలు అంటే తక్కువ రేట్లు లభిస్తాయి, జాతీయ రత్నాలు ధరించడం వల్ల వాళ్ళకు మార్పు జరుగుతుందంటారా? జాతీయ రత్నాల్లో కూడా తక్కువ రేటు ఎక్కువ రేటు అని కాదండి, దాంట్లో కూడా కొంచెం మ్యాక్సిమం ట్రై చేసి ప్రజల కోసం ఇస్తున్నాము. అకార్డింగ్ టు అస్ట్రాలజీ రత్నాలు మీరు పెట్టుకోవాలంటే జాతీయ రత్నాలే ఉండాలి. జాతీయ రత్నాలు కాకపోతే రిజల్ట్ రావు మీకు. జాతీయ రత్నాల్లో కూడా ఫ్లాలెస్ అలాంటి కొంచెం జాగ్రత్త చూసి మేము ట్రై చేసి మ్యాగ్, ఎందుకంటే మాకు మెయిన్ ఒక అనుకూలం ఏముందంటే మా కంపెనీకి డైరెక్ట్ బయర్స్ మేము. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మాది మెంబర్షిప్ ఉంది రత్నాల బయింగ్లో. సో మాకు ఎలాంటి మధ్యవర్తి లేరు, ఎవరు మీడియేటర్ లేరు. సో డైరెక్ట్ బయింగ్ ఉంది కాబట్టి మైన్స్ టు మ్యాన్ అనేసరికి అక్కడ నుంచి తీసుకుని ప్రజలకు ఇస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ధరలు ఇస్తున్నాం. సో ఆ విధంగా ఇప్పుడు మీరు వేరే ప్లేసెస్కి వెళ్తే అది ఆబ్వియస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒకరు ద్వారా తీసుకుంటారు, అక్కడ మళ్ళీ 20% మార్జిన్ పెరుగుతుంది, అక్కడ పెరిగింది అక్కడ పెరిగింది, ఈ విధంగా రేటు డబల్ త్రిబుల్ అయిపోతుంది. కానీ మన దగ్గర అలా కాదు, డైరెక్ట్ బయ్యింగ్ ఉంది కాబట్టి తక్కువ ధరలో ప్రజలకు ఇస్తున్నాం. సో ఆ విధంగా ప్రజలకి అవగాహన సదస్సు లాంటివి ఏమైనా ఫ్రీ క్యాంప్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, చేయాలనుకుంటున్నారా? సార్ ఆల్రెడీ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క మీడియా ద్వారా ప్రతి ఒక్క ఛానల్లో రత్నాల గురించి అవేర్నెస్ ఇస్తున్నాము, ప్రజలు చూస్తున్నారు. 12 ఛానల్స్ మీడియా ఛానల్స్, అది కూడా సాటిలైట్ ఛానల్స్లో మేము ప్రతిరోజు మా ప్రోగ్రామ్స్ వస్తాయి. ద పవర్ ఆఫ్ జమిషన్స్ పేరు పైన ఇంగ్లీష్లో ఆ పేరు ఉంది, తర్వాత నవరత్నాలు యోగాలు చెప్పి ప్రోగ్రామ్ వస్తుంది మాది, తర్వాత హిందీలో కూడా జవాహర్త కరిష్మా అని ప్రోగ్రామ్ ఇస్తున్నాము. ఇండియా లెవెల్లో రాశికది ఇప్పుడు 1 అంతా అవేర్నెస్ ఇస్తున్నాము. ఆల్రెడీ పల్లెలు తెలుసు, మేము మా గురించి చెప్పడం గొప్పగా మేము చెప్పుకుంటే బాగోదు, ఎందుకంటే ఆల్రెడీ పల్లె డిసైడ్ చేయాలండి. వీ రిపోర్ట్ యూ డిసైడ్, మేము రిపోర్ట్ ఇస్తాము ఇలా ఉంది ఇలా అని చెప్పి డిసైడ్ చేయాలి పబ్లిక్ కాబట్టి, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. సో ఆ విధంగా సో అవేర్నెస్ ఆల్రెడీ ఇస్తున్నాం మేము. అంటే మీరు టీవీలో ప్రచారం చేయడం వల్ల అందరూ చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మారుమూల గ్రామంలో చాలా మన కొన్ని ఏరియాల్లో అసలు టీవీలు కూడా వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి, అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మీరు ఇస్తే బాగుంటుంది కదా? తప్పకుండా అండి, ఆ క్షమ కూడా చేస్తాను నేను, దానికి ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్లో బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, ఢిల్లీ, దాంతోపాటు దుబాయ్ ఉంది కాబట్టి. మేము యాక్చువల్లీ మా కంపెనీలో మేము ఇద్దరే డాక్టర్స్ ఉన్నాము, నాతో పాటు బ్రదర్ డాక్టర్ రోషన్ ఉన్నారు కాబట్టి మేమే వాళ్ళ జీవితంలో గైడెన్స్ ఇవ్వాలి, మేమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి, క్లయింట్స్ వచ్చిన వాళ్ళకి మేమే చూడాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు అసిస్టెంట్లు కూర్చోపెడతారు, ఏదో జీవితం ఇచ్చి చిన్నగా జీవితం ఇచ్చేసి కొంతమంది పురోహితులు కూర్చోపెట్టడము, కొంతమంది లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉంటుంది జ్యోతిషులు అలాంటి వాళ్ళు కూర్చోపెట్టేసి వాళ్ళు అలా వ్యాపారం చేస్తారు. కానీ మాది వ్యాపారం అని ఒక ఉద్దేశం లేదండి. ఇప్పుడు కంపెనీ మంది ఉంది కాబట్టి మేమే ఓనర్ కూర్చుంటున్నాం, ఎందుకంటే ప్రజలకి వాళ్ళకి ఫస్ట్ మాది మిషన్ అండి. ఇట్స్ నాట్ మై ప్రొఫెషన్, ప్రొఫెషన్ అంటే ఏదో డబ్బు సంపాదించి చెప్పే, మిషన్ అంటే మా తాతగారు పెదనాన్నగారు నాన్నగారు వాళ్ళు కష్టం పడారు, కృషి చేశారు కాబట్టి ప్రజలకి మేము తీసుకుని రావాలి మార్కెట్లో. అందుకని ఒక మిషన్ ఉంది కాబట్టి మేము ట్రై చేస్తున్నాము, ఫ్యూచర్లో కూడా ట్రై చేస్తాం. చెప్పినట్లు ఒక క్యాంపులు పెట్టి జనాలకి అవగాహన ఇచ్చేదానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ వచ్చేసిందండి 90% డబ్బు, ఎందుకంటే యాజ్ అండ్ టుడే ఒక 100 మందిలో 90% ఉన్నారు అందరూ, మిషన్ సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అందరూ జనాలు ఫాలో అవుతున్నారు. అందుకు తెలిసిపోయింది ఇప్పుడు మేము ఎక్కడైనా ట్రావెల్ చేసినా కూడా రాశిక్ రజా గారు అంటారు. ఎలా తెలిసింది వాళ్ళకి అంటే వాళ్ళంతా మాకు ఫాలో చేస్తున్నారు కాబట్టి తెలిసింది కదా మా గురించి. మీడియా వల్ల, మీడియా మాధ్యమం వల్ల ఈ వారందరికీ తెలిసింది అండి. అవునండి, అది దిర్ ఇస్ నో డౌట్ అండి. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, మాది ప్రతి ఆర్టికల్స్ వస్తాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ వెళ్ళినా కూడా జనాలు గుర్తిస్తారు మమ్మల్ని.
ఈవెన్ నేను ట్రావెల్ చేస్తుంటే కూడాను సార్ రాశిక్ రజా గారు మీకు టీవీలో చూసామంటారు. అంటే దే ఆర్ సీయింగ్, దే ఆర్ వాచింగ్ అస్. సో ఆ విధంగా వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు. మీ ప్రతిభను గుర్తించి ఇంతవరకు దాదాపుగా కొన్ని వందల అవార్డులు వచ్చినాయి. అవార్డులు కొన్ని వాటి గురించి తెలియజేయండి. అవార్డు చాలా వచ్చాయండి. ఇది వరకు 200 అండి అవో అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ వచ్చిందని సంతోషంగా ఉంది లేదని కాదు. ఎక్కువ సంతోషం అంటే కష్టంలో వచ్చిన ప్రజలు తర్వాత సంతోషం అవుతారు కదా. డాక్టర్ గారు కొంతమంది వస్తారు, చాలా ఏడుస్తారు, ఏంటి చాలా కష్టంగా ఉంది, బతికేదానికి మాకు రీజన్ లేదండి, చచ్చిపోవాలనిపిస్తుంది, అది చాలా ఏడుస్తారు. వన్స్ వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి జాతకం చెప్తుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. 10 డేస్ తర్వాత వాళ్ళు స్వీట్ పర్సన్ వస్తారు. దాని ముందు ఈ అవార్డ్స్ అలా ఏం లెక్కలేవండి. మెయిన్ ప్రజల సేవ అండి, మానవ సేవ, మాధవ సేవ. సో ఆ విధంగా వాళ్ళు హ్యాపీగా వస్తారు కదా, అదే మాకు చాలా సంతోషం సార్. ఇంకేం లేదు సార్. ఎనీవే మీరు వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. మీరు ఇంత కృషి చేశారు, మెట్రో టీవీ వాళ్ళు చాలా కష్టపడి మా దగ్గర వచ్చారు కాబట్టి వాళ్ళని ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. సో నేను ఒకటే ప్రజలకు కోరుకుంటున్నాను, మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి కూడా మీరు భయం పడక్కర్లేదని. ఎందుకు చెప్పాను కదా, జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఎదురవుతుంది. కొంతమందికి పెళ్లి పరంగా సమస్య, కొంతమంది పెళ్లి చేసుకుని బాధపడుతున్నారు, కొంతమంది పెళ్ళి అయింది పిల్లలు అని బాధపడుతున్నారు, కొంతమంది ఆరోగ్యపరంగా సమస్యలు ఇరుక్కున్నారు, కొంతమంది ఆర్థిక సమస్యలు ఇరుక్కున్నారు. అంటే ఈ జీవితంలో ప్రపంచంలో మనిషి ఏదో ఒక కష్టంలో ఇరుక్కున్నారు, ఇరుక్కుంటే కూడా దీనికి బయటికి వచ్చేదానికి దానికి మార్గాలు ఉన్నాయి. పర్యాల చిన్న ఉదాహరణ, మనిషి ఒక చిన్న బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో డ్రైనేజు, వర్షాలు వస్తే ఏ విధంగా సేఫ్టీ, ఎండాకాలం ఏ విధంగా సేఫ్టీ, అన్నీ తయారు చేస్తాడు. అంటే ఒక మనిషి కానీ ఆ భగవంతుడు ఇంత పెద్ద ప్రపంచం సృష్టి చేశారంటే మాకు దీంట్లో పరిష్కారాలు లేవా? ఉన్నాయి. అలాంటి పరిష్కారాల్లో రత్నాలు వచ్చేసి ముఖ్యమైనది రెమెడీ కాబట్టి ఫాలో చేయండి. తప్పకుండా మీ జీవితం మార్చి లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. అంటే రత్నం పైన, రత్న శాస్త్రం పైన పుస్తకం మీద రాసి ఉన్నారు ఇప్పటివరకు? ఒక పుస్తకం కూడా రాశాను. ఆ పుస్తకం వచ్చేసి ద పవర్ ఆఫ్ జమిషన్స్ అని చెప్పి, దాంట్లో ఒక ప్రత్యేకత ఏమంటే నేను ప్రపంచవ్యాప్తంగా 3 ధర్మాలు చాలా పెద్దగా ఉన్నాయి, క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం. ఆ 3 ధర్మాలను కూడా తీసుకొని ఆ ధర్మాలు ఏం చెప్పారు, వాళ్ళ శాస్త్రం ఏం చెప్పారు అన్నీ రాయడం జరిగింది కాబట్టి ఆ పుస్తకం కూడా మాజీ రాష్ట్రపతి వచ్చేసి ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అప్పుడు ఎక్స్ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారు, హిజ్ ఎక్సలెన్సీ, ఆయన చేతిలో అది ఆవిష్కరణ అవడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు కూడా ద పవర్ ఆఫ్ మిషన్స్ అని చెప్పి అమెజాన్లో కూడా మీరు తెప్పించుకోవచ్చు. సో చదివి తప్పకుండా నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం అన్ని దాంట్లో రాయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రజా గారు, చాలా మంచి విశేషాలు మన ప్రజలకు తెలియజేశారు. ఎంతోమందికి అవగాహన కల్పించి రత్న సంవత్సరం పైన ఎంతో లాభం చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.